नमस्ते वेलकम टू एसनाई न्यूज़ नेनु वेंकटेश मुंदुगा हेडलाइन्स चूद्दाम विकलांगुलु आत्मस्थैर्यंतो मुंदुकु सागाली जिल्ला स्थायी क्रीडा पोटीलनु प्रारंभिंचिन जेडपी सीओ लक्ष्मी नारायण जिल्ला केंद्रंलोनी टाउन हाल्लो मद्दिलेटि संस्मरण सभ घनंगा निवाळ्लु अर्पिंचिन अभिमानुलु टीपीएफ नेतलु ముగిసిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన డిఎస్పి కృష్ణమూర్తి మత్స్యశాఖ జిల్లా సొసైటీకి ఆదివారం జరిగిన ఎన్నికల ఫలితాలు అదే రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెలువడ్డాయి జిల్లా కేంద్రంలోని ఆ శాఖ ఏడి కార్యాలయంలో మొత్తం 11 డైరెక్టర్ స్థానాలకు గాను 25 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు జిల్లాలో మొత్తం 271 మంది ఓటర్లు ఉండగా 254 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కాగా 21 ఓట్లు చెల్లనివిగా అధికారులు గుర్తించి ఏఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని వెల్లడించారు అనంతరం విజయం సాధించిన 11 మంది అభ్యర్థులకు ఎన్నికల అధికారి నరేందర్ రెడ్డి ధృవీకరణ పత్రాలను అందజేశారు పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో మా ఫ్యానల్ను 7 మంది డైరెక్టర్లను అత్యధికంగా గెలిపించేందుకు జిల్లాలో ఉన్న నలుమూలలో ఉన్నటువంటి మత్స్యకార సహకార సంఘ అధ్యక్షులకు మత్స్యకారులకు ప్రియాత్రిప్రియమైన నాకు ఈ 12 రోజుల నుంచి వెన్నంటి ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి కుల బంధువులందరికీ కూడా తెలుగు ముత్తరాశి గంగపుత్ర ముదిరాజ్ మత్స్యకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను నన్ను వీరందరూ గెలిపించేందుకు నేను వీళ్ళ కష్ట సుఖాల్లో మత్స్యకారుల సమస్యలన్నీ కూడా సమన్వయంగా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్యేల మంత్రుల మరియు ముఖ్యమంత్రి గారి సహకారం చేత తప్పనిసరిగా వాళ్ళ ఆశీస్సుల చేత మా జిల్లాలో ఉన్న మత్స్యకారులకు అన్ని విధాల న్యాయం చేయాలని సంకల్పంతో ముందుకొచ్చాం అది తప్పకుండా నెరవేరుస్తామని కూడా మాకు నమ్మకం ఉంది అందరికీ కూడా మంచి మెజారిటీ చేయడానికి సభ్యులు ఇచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు దివంగత టీపీఎఫ్ నేత పులిమామిడి మద్దిలేటి సంస్మరణ సభ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ టౌన్ హాల్లో నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి కాకుండా తెలంగాణ జిల్లాల నుంచి ఆయన అభిమానులతో పాటు సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దిలేటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఆయన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ప్రజాఫ్రంట్ నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకై నిరంతరం కృషి చేస్తూ విద్యార్థి దశ నుంచే ఎన్నో సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహించి అన్ని రంగాల సమస్యలపై పోరాటం చేసిన మహానాయకుడని కొనియాడారు మద్దిలేటి ఆకస్మిక మరణం సంఘానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పులిమామిడి మద్దిలేటన్న అక్టోబర్ నెల 14వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది తన మరణం అనేటువంటిది తెలంగాణ ప్రజాఫ్రంట్కు తీరినటువంటి దుఃఖాన్ని బాధని మిగిలించింది ఆయన లేనటువంటి లోటు అనేది పూడ్చుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం దాదాపుగా 30 సంవత్సరాల పాటు విద్యార్థి ఉద్యమం నుండి మొదలుకొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేటువంటి కార్యకర్తగా జర్నలిస్టుగా పౌర హక్కుల సంఘం నాయకునిగా ఉపాధ్యాయ నాయకునిగా తర్వాత 1998లో అంటే ఇప్పుడు తెలంగాణకు కర్త కర్మ క్రియ మొత్తం మేమే అని చెప్పేటువంటి ఈ రాజకీయ పార్టీలు పుట్టకముందే 98లో తెలంగాణ జనసభను స్థాపించి ఆ సంస్థకు నాయకత్వం వహించి ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమానికి పునాదులు వేసినటువంటి ఒక గొప్ప తెలంగాణ స్వాప్నికుడు పులిమామిడి మద్దిలేటన్న ఆయన లేని లోటు అనేటువంటిది ఇవాళ తీరని లోటు దాన్ని మనము భర్తీ చేసుకోవడం కోసం ఇవాళ పెద్ద ఉద్యమాన్ని నిర్మాణం చేయవలసినటువంటి ఒక సందర్భం ఒక ఆసన్నమైనటువంటి ఒక పరిస్థితి ఇవాళ ఉన్నది
దాదాపు ఆయన 30 ఏళ్ల జీవితం లోపల ఆయన తడమనటువంటి ప్రజా సమస్య లేదు. విద్యార్థి సమస్య, రైతాంగము, నీళ్లు, నిదులు, నియమకాలు, పౌర హక్కులు, అదే విధంగా మహిళల సమస్యలు, ఇలా ప్రతి సమస్యని కూడా తట్టి లేపినటువంటి వాడు. ఆదివాసులు దళితుల నుండి మొదలుకొంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఒక ప్రయత్నం వరకు కూడా ప్రతి సందర్భం లోపల ప్రజలతో నిరంతర కార్యాచరణ కలిగి ఉండి ఒక గొప్ప సిద్ధాంత అవగాహనతో ముందుకు పోయినటువంటి ఒక మహానాయకుడు ఆయన. ఇవాళ మన మధ్యలో లేడు. ఆయన లేని లోటును పూడ్చుకోవడం ఎట్లా అనేది ఆలోచించినప్పుడు ఆయన చూపిన మార్గం లోపల ఆయన స్ఫూర్తితోటి ఇవాళ తెలంగాణ ప్రజాఫ్రంట్ ముందుకు పోవాల్సినటువంటి ఒక ఆవశ్యకత ఏర్పడ్డ సందర్భంలో వికలాంగులు తమకున్న అంగవైకల్యాన్ని మరచిపోయి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే సాధించలేనిదంటూ ఏమీ లేదని జడ్పీసీఓ లక్ష్మీనారాయణ అన్నారు. డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగుల మరియు వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బాలుర కళాశాల మైదానంలో వికలాంగులకు జిల్లా స్థాయి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీసీఓ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించి మాట్లాడారు. కళ్ళు కాళ్ళు లేకున్నప్పటికీ ఎంతోమంది ఎన్నో అద్భుతాలు సృష్టించారని, వారిని స్ఫూర్తిగా తీసుకుని వికలాంగులు తమ ప్రతిభ చాటాలని సూచించారు. సమాజంలో వికలాంగులను అందరితో సమానంగా చూసి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ మాధవులు, వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. अरे वो हवला है बीच में यार गाने చూస్తున్నాయి మా ప్రాజెక్ట్ ఎగ్జామ్ సందర్భంగా ముందుగానే మనము అన్ని స్థాయిల లోపల వికలాంగులకు ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు తర్వాత పెద్దవాళ్ళకి అందరికీ ఈ ఆటల పోటీ మా దేహ ఆరోగ్యం ఉన్నటువంటి మనిషిలో మంచి మెదడు ఉంటుంది. మంచి మెదడులో మంచి ఆలోచన ఉంటుంది. మంచి ఆలోచనకు మంచి ప్రణాళిక ఉంటుంది. మంచి ప్రణాళిక మంచి సమాజాన్ని నిర్మాణం చేస్తుంది. మరి అందుకోసం అని చెప్పి మరి మిగతా వాటి కంటే కూడా విద్య కంటే కూడా ముఖ్యంగా ఈ ఆటలు అనేది అత్యంత ముఖ్యమైనవిగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రత్యేకంగా ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆటలు ఆడించి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసి వాళ్ళ యొక్క ప్రతిభను ఈ ప్రపంచానికి చాటడం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా కూడా మరి అభినందించదగ్గ విషయం. అందులోని భాగంగానే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మరి వచ్చే 3వ తారీఖున మనం ఏదైతే ఈ దినోత్సవం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నామో వాటికి సంబంధించి ఎక్కడ కూడా లోటుపాటు కాకుండా మరి ముందే మన జిల్లా కలెక్టర్ గారితో మరి ఏడి గారు నేను మాట్లాడి డిసైడ్ చేసి మరి మిగతా జిల్లాల్లో కంటే కూడా భిన్నమైన రీతిలో మరి ఈ జిల్లాలో అత్యంత మరి ఆహ్లాదకరంగా అత్యంత మరి మిగతా వాటికి మరి మనం తీసుకట్టు లేకుండా ఉండేటట్టుగా మంచి ప్రోగ్రామ్ ను అరేంజ్ చేసుకోవడానికి ముందు నుంచే ప్రణాళికలు చేసుకున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ తక్కువ ఆటలు ఆడిస్తున్నారు, తక్కువ సమాచారం ఉంది అనేటటువంటి మరి అది బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మరి మామూలుగా అంటే వాస్తవంగా మొత్తం అందరికి కూడా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి అందరికి కూడా ఆటలు కాదు. ఈరోజు ఆడుతున్నటువంటిది అండర్17, 17 సంవత్సరాలు లోబడినటువంటి వాళ్ళకి మాత్రం ఈరోజు ఆడుతున్నాం. అయినా సరే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి పీడి గారు, సురేష్ గారు ఉన్నారు. మరి వారు వారు బాగా అంటే మిగతా వాటి అన్నిటి క్రీడల్లో ముందుండేటటువంటి వ్యక్తి. ఆయనకి ఏమాత్రం టైం దొరికినా మరి మిగతా వారి కంటే ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి ఈ వ్యక్తుల మీద ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి ఈ రోజు ఆడపోటీలకే కాదు భవిష్యత్తులో మీరు ఏ కార్యక్రమాలు తీసుకుంటే బాగుంటుందో మీరు సూచిస్తే మరి జిల్లా యంత్రాంగం తరఫున మరి కలెక్టర్ గారికి నివేదించి వాటికి పూర్తి స్థాయిలో అనుమతులు తీసుకొని మరి ఇంకా ప్రోగ్రామ్స్ ను ఈ ఒక్కరోజుతో అయిపోకుండానే మరి నెక్స్ట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంది.
వాటిని అంటే దీనికి సంబంధించి మిగతా వ్యక్తులకు మనం చెప్పాల్సింది ఏంటంటే ఇంతకుముందు చెప్తూ మిత్రులు చెప్పి మహోది సి అజామ్ మిషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని 28వ వార్డు టీడీ గుట్టలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి మున్సిపల్ చైర్పర్సన్ రాధామర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడం ద్వారా ఎంతో సంతృప్తి లభిస్తుందని, మోదీన్ ఈ అజామ్ మిషన్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. అనంతరం డాక్టర్ హుస్సేన్ సాహెబ్, డాక్టర్ సర్దాబ్ అహ్మద్లు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేశారు. ఆధ్వర్యంలో స్థానిక కౌన్సిలర్ శోకత ఆధ్వర్యంలో ఈరోజు ఫ్రీ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే మాస్ ఏరియా చాలా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెకప్ చేయించుకొని తర్వాత ఏమైనా ఉంటే ఎస్విఎస్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చెకప్ చేయించుకోవచ్చు. చాలా మంచి అవకాశం, అందరూ వచ్చి దీన్ని యూజ్ చేసుకోవాలి. పెద్ద మొత్తంలో దాదాపు ఇక్కడ స్లమ్ ఏరియాస్లో కల్బౌలి, వీరన్నపేట్, మధ్య సరౌండింగ్ మొత్తం స్లమ్స్ కోసం మేము పెద్ద మొత్తంలో ఒక మెడికల్ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్ యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏంటంటే పేదలకు మేము సేవ చేయాలని చెప్పేసి. మోదీ సేవ మిషన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ, ఒక పేద మేము హెల్ప్ చేయాలని చెప్పేసి మా సంస్థ ద్వారా ఈ క్యాంప్ని ఆర్గనైజ్ చేస్తున్నాము. ఫ్యూచర్లో చాలా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి మేము ఇది అనుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో పేదలకు ఉచిత సేవలు అంటే వాళ్ళకు టెస్టులు కానీ మందులు కానీ పంపిణీ చేస్తున్నాము. కనుక ప్రజలకు కోరుకునేది ఏంటంటే అందరూ పెద్ద మొత్తంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అరుంధతి ఉద్యోగ బంధు సేవా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం సమీపంలోని పిల్లల మరిలో మాదిగ బంధువుల భేటీ నిర్వహించారు. డాక్టర్ రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మాదిగ కుటుంబాలు పాల్గొన్నాయి. ప్రముఖ తెలంగాణ ఉద్యమ గీతాల సంగీత దర్శకుడు విష్ణుకిషోర్, వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రామకృష్ణ, నల్గొండ జిల్లాకు చెందిన రిటైర్డ్ సూపరింటెండెంట్ యాదగిరిలు ముఖ్య అతిథులుగా హాజరై మాదిగ బంధువులంతా ఐక్యంగా ఉండి ఆశయ సాధనకై కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి హనుమంత్ మాట్లాడుతూ మాదిగల పరిచయాలతో వారి మధ్య పటిష్టమైన బంధం ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే ఈ భేటీని ఏర్పాటు చేశామన్నారు. తమ సంఘం మాదిగల పురోభివృద్ధికై పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పిల్లల మధ్యలో బంధువుల భేటీ అనేటువంటి కార్యక్రమాన్ని మాదిగ ఉద్యోగస్తులని కుటుంబాల జరిగింది. ఈ సందర్భంగా దాదాపుగా 100 కుటుంబాలు ఇక్కడ సమావేశమై మనకు ఉండేటటువంటి కష్ట సుఖాలని తెలుసుకోవడము, ఒకరికొకరు పరిచయం చేసుకోవడము అలాంటి కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా ఈరోజు ఒక మహిళ మాదిగ మహిళా యొక్క కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిశ్చయించుకున్నాము. అదేవిధంగా మహిళా సంఘాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. తర్వాత దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంఘం యొక్క ఉద్దేశం మాదిగల ఐక్యత, వారి అభ్యున్నతి కోసమే పాటుపడడానికి ఈ సంఘం పనిచేస్తుందని ఈ విధంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అయితే నేను దాదాపు 10 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తున్నాను. ఫస్ట్ నేను మీటింగ్లో సుఖీభాయ్. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల కళాశాలలో మహబూబ్ నగర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్-19 యోగా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీలో మొదటి స్థానంలో మహబూబ్ నగర్, ద్వితీయ స్థానంలో కరీంనగర్ విజయం సాధించగా తృతీయ స్థానంలో మెదక్ నిలిచింది.
అనంతరం నిర్వహించిన కార్యక్రమానికి డీఎస్పీ కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాసనాలతో మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. యోగా ద్వారా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా ఉంటే త్వరగా నయమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాపై ఆసక్తి కనపరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐఓ సీతారాములు, యోగా రాష్ట్ర కార్యదర్శి మనోహర్, జిల్లా కార్యదర్శి రామచంద్రతో పాటు బాలరాజు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని పరిమళగిరి రాఘవేంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన కోటి పుష్పార్చన మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి బృందావనాన్ని అందంగా అలంకరించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకున్నారు. ఈ ఉత్సవాలు వచ్చే నెల ఆరోగ్య కొనసాగుతాయని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ నరసింహ దేశాయ్, ప్రధాన అర్చకుడు దివాంజి దేవరాజాచార్యులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం గృహప్రవేశము కార్యక్రమములు 27 తారీఖు నుంచి మొదలైనవి 27-28 ఈరోజు మూడవ రోజు 10 లక్షల పూలతో స్వామివారికి అలంకారం చేయించి తీర్థప్రసాదములు భక్తులందరికీ ఇచ్చి స్వామివారి గృహప్రవేశము 5వ తారీఖు ఈవినింగ్ 4 గంటల నుంచి ఎల్లమ్మ దేవి ఆలయం నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ప్రత్యేకత ఏంది ఈరోజు కోటి పుష్పార్చనలో మూడవ రోజైన ఆదివారం రోజు 10 లక్షల పూలతో దాదాపుగా ఒక 60 మంది భక్తులు పూలను సమర్పించి వారి నివేదనను స్వామివారికి విన్నవించుకున్నారు. అదేవిధంగా భక్తుల కోరికలు తీర్చే కల్పతరువైనట్టు శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు పాలమూరు ప్రజలందరికీ ఆయుర్వైద్యం ప్రసాదించి ప్రసాదిస్తారని ఆశిస్తూ ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఎస్ 9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.